మిక్స్ నూడిల్స్ బౌల్ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో 1.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1.5 టేబుల్ స్పూన్ మైదా పిండి, ఉప్పు, నీళ్లు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని పిండి తయారు చేసుకున్న తర్వాత కొద్దిగా ప్రాన్స్ లో, చికెన్ ముక్కల్లో, క్రాబ్ ముక్కల్లో వేసుకుని కలుపుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న నూనెలో ముందుగా చికెన్ ముక్కలు, ప్రాన్స్ ముక్కలు, పీతల ముక్కలు వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసుకున్న తర్వాత అందులో ఎగ్ వేసి ఫ్రైడ్ ఎగ్ తయారు చేసి ప్లేట్ లో తీసుకోవాలి. అదే పాన్ లో కాస్త నూనె వేడి చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, రెడ్ ఎల్లో క్యాప్సికం ముక్కలు, ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్, సోయా సాస్ వేసి, అరోమాటిక్ పౌడర్, ఆయిస్టర్ సాస్, వెనిగర్, మిరియాల పొడి, కాస్త నీళ్లు వేసి టాస్ చేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఇప్పుడు ఒక బౌల్ లో ఫస్ట్ ఫ్రైడ్ ఎగ్ పెట్టుకుని తర్వాత క్రాబ్, ప్రాన్స్, చికెన్ ముక్కలు, ఫైనల్ గా నూడిల్స్ పెట్టుకుని బౌల్ ని ప్లేట్ పైన పెట్టి రివర్స్ గా తిప్పి పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే వేయించుకున్న నువ్వులతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మిక్స్డ్ నూడిల్స్ బౌల్ రెడీ అవుతుంది.